స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు, సర్పంచ్ల కానీ, ఎంపీపీల కానీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీల కానీ వీళ్లకు గౌరవ వేతనాలను 30% రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. నిజానికి వీళ్ళకి సంబంధించినటువంటి సమస్యలు, ఎంపీటీసీలకు నిధులు లేవు, ఎంపీటీసీలకు సరైనటువంటి గౌరవం లేదు, గ్రామ పంచాయతీ కార్యాలయంలో వాళ్ళు కూర్చోవడానికి ఒక స్థలం లేదు, వాళ్లకు ఆ సరైనటువంటి గుర్తింపు కానీ గౌరవం కానీ ఉండటం లేదనేటువంటి అంశం చాలా సంవత్సరాలుగా జరుగుతోంది. 7 సంవత్సరాలుగా అనేక సార్లు దీనిపైన చర్చ జరిగింది. హుజూరాబాద్లో ఈటల రాజేందర్ రాజీనామా చేసిన తర్వాత ఈ విషయంలో చాలాసార్లు ఎంపీటీసీల ఫోరం కానీ, జెడ్పీటీసీల ఫోరం కానీ, మేము కూడా పోటీ చేస్తామో, మాకు సరైనటువంటి గౌరవం గుర్తింపు రావాలి, మాకు కూడా నిధులు ఉండాలి, గ్రామ పంచాయతీలో మేము అలంకారప్రాయంగా ఉన్నాము, ఈ మాకు గుర్తింపు సరిగ్గా ఇవ్వకపోతే మేము హుజూరాబాద్లో పోటీ చేస్తాము. గతంలో నాగార్జున సాగర్ సందర్భంలో కూడా ఈ ప్రకటన చేశారు. హుజూరాబాద్లో అనేక మంది ఎంపీటీసీలు వచ్చి అక్కడ పోటీ చేస్తామనేటువంటి ప్రకటన డిమాండ్ కూడా చేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. కానీ స్వయంగా కేసీఆర్ కూతురు, నిజామాబాద్లో ఉన్నటువంటి ఎమ్మెల్సీ కవిత శాసన మండలి సమావేశంలో మా ఎంపీటీసీలకు సరైనటువంటి, ఎందుకంటే ఆమె స్థానిక సంస్థల నుంచి ఎన్నిక కాబోయినటువంటి ఎమ్మెల్సీ, మేము మా ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలకు సరైనటువంటి గౌరవం లేదు కాబట్టి వారందరికీ సరైన గౌరవం ఇవ్వాలి, వారి వేతనాలు పెంచాలి, వారికి గ్రామ పంచాయతీ కార్యాలయంలో కూర్చోవడానికి చోటు ఉండాలి, వాళ్ళకు కూడా గుర్తింపు ఉండాలనేటువంటి ఒక ప్రకటన చేసిన వెంటనే మరునాడే రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో విడుదల చేసింది. వాళ్ళను పెంచుతున్నాం, వాళ్ళకి సంబంధించిన గౌరవం అంటే కేవలం కవిత డిమాండ్ చేస్తే మాత్రమే వీళ్ళకి సంబంధించినటువంటి సమస్యలు తీరుతాయా అనేటువంటి ఒక చర్చ ప్రజల్లో జరుగుతుంది. గతం నుంచి కొట్లాడుతున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. కానీ కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేస్తే మాత్రమే ఈ మా డిమాండ్లు కానీ మిగిలిన సమస్యలను కానీ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకుంటుందనేటువంటి చర్చ మాత్రం జరుగుతుంది. అదేవిధంగా ఎమ్మెల్సీ కవితకు వచ్చే 7 ఏళ్ళు మాత్రమే ఉంది, 1 ఏడాది ఎమ్మెల్సీ కాబట్టి తిరిగి మరోసారి పోటీ చేసి ఎమ్మెల్సీ గెలవాలంటే అక్కడ నిజామాబాద్లో ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులకు చెప్పుకోవడం కోసం, నేను మీ గౌరవం పెంచాను, నేను మీకోసం ఎమ్మెల్సీ అయిన వెంటనే మీకు సంబంధించినటువంటి సమస్యలను నేను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళగలిగానటువంటి చెప్పుకోవడం కోసం మాత్రమే ఇది జరిగింది అనేటువంటి ఒక చర్చ, ఒక క్లియర్ కట్ అభిప్రాయం మాత్రం వచ్చేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం కేవలం కేటీఆర్, హరీష్ రావు, కవిత వీళ్ళ ముగ్గురికి, లేదంటే సంతోష్కు, వీళ్ళకు చెబితే మాత్రమే మా సమస్యలు పరిష్కారం అవుతాయా, సాధారణమైనటువంటి మంత్రులకో, లేదంటే ఏ శాఖకు సంబంధించినటువంటి మంత్రికి ఆ సంబంధించినటువంటి సమస్యలు చెప్పుకున్నా మాకు తీరవు, కేవలం ఈ ప్రభుత్వంలో ఏ సమస్య అయినా ఆ సమస్యకు పరిష్కారం దొరకాలంటే కేసీఆర్ లేదంటే ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి వారికి చెబితే మాత్రమే సమస్యలు తీరుతాయి, ఆ సమస్యలకు ఒక కొలిక్కి వస్తాయనేటువంటి విషయం మాత్రం ఒక చర్చ ప్రజల్లోకి వెళ్తుంది.